subscribers. Now, 1000 episode lo eppudu cheyanadavati miracle episode ee roju chestunanu chupistanu anukodu meeku. So mee aa water kaani akkada meeku oka devalayam kanapadutundi. Godhuma rangulo devalayam kanapadutundi kada. aa devalayam yokka pratyekata ఏంటంటే సారీ సంవత్సరంలో 4 నెలలు మాత్రమే ఆ దేవాలయం కనబడుతుంది. 8 నెలలు ఆ దేవాలయం మొత్తము కూడా నీటిలో మునిగిపోతుంది అన్నమాట. సో అలాంటి మిరాకిల్ దేవాలయాన్ని చూపించాలనేసి చాలా కష్టపడి వచ్చాము అన్నమాట. ఎందుకంటే నీటి ప్రవాహం ఎక్కువైపోయిన తర్వాత ఈ మొత్తం నీరుండే ప్లేస్తో సహా మొత్తం మునిగిపోతుంది కాబట్టి అప్పుడు పడమర నుంచి తూర్పుకి వెళ్తే ఒక నది, అదే మగ నది మాత్రము భవనాశి నది తూర్పు నుంచి పడమరకి వెళ్ళి ఈ నదులన్నీ కలుసుకొని ఫైనల్గా సముద్రంలోకి చేరతాయన్నమాట. సో అదే విషయం. మార్నింగ్ రిమైనింగ్ కాబట్టి అది ఒక పెద్ద నది కాదు, 7 నదులు సంగమం అనమాట. సప్త నదులు కలిసే ప్రాంతము ఇది. హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ కర్నూల్, గుడ్ మార్నింగ్ ఆత్మకూర్ అండ్ ముచ్చుమర్రి గ్రామ ప్రజలకు గుడ్ మార్నింగ్. నేనేం స్నానం చేయలేదు, ఏమంటే జస్ట్ అట్లా వాటర్ పట్టుకున్నాను. కానీ మీరు ఇప్పుడు కాశీకే నడిచే వెళ్తారా? ఇప్పుడు మధురై ఉంది, మీది మధురై, మీ తమిళనాడు చేశారు స్వామి. ఎన్ని రోజులు వచ్చి ఇక్కడికి? 3 నెలలు అయ్యా. కృష్ణ, వేణి, దుర్గ, భద్ర, నెక్స్ట్ మలమహారి, భీమరావతి, నెక్స్ట్ వచ్చేస్తున్న ఒక మగనది, అది నది పేరు ఏంటంటే భవనాశిని అనమాట. ఈ 7 నదులు కూడా సంగమేశ్వర దేవాలయం. నేను ఇప్పుడు నిలుచుకున్నాం కదా, నెక్స్ట్ మంత్ ఇదే టైం కల్లా ఇక్కడ నిలుచుకొని వీడియో చేస్తామని చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఈ దేవాలయం మొత్తం నీటిలో మునిగిపోతుంది కదా. 8 months నీటిలో మునిగిపోయి 4 నెలలు మాత్రమే భక్తులు దర్శనం ఇస్తున్న దేవాలయం. ప్రపంచంలో ఏదైనా ఒక దేవాలయం ఉందంటే సంగమేశ్వర దేవాలయము, నివృత్తి సంగమేశ్వర దేవాలయము. ఈ దేవాలయం కర్నూలు జిల్లా ఆత్మకూరు నుంచి 25 కిలోమీటర్ల దూరంలో, నందికట్కూరు నుంచి 22 కిలోమీటర్ల దూరంలో, తర్వాత వచ్చేసింది ముచ్చుమర్రి దగ్గర ఉంది దేవాలయము. ఈ దేవాలయానికి పెద్ద స్టోరీనే ఉంది. సో మీకు ఈ దేవాలయం లొకేషన్ మొత్తం టైం ల్యాబ్స్ తీసాను, ఆ లొకేషన్ చూసుకోండి. ఈ దేవాలయం వచ్చేసింది గోధుమ రంగు రాతితో నిర్మించినటువంటి దేవాలయము. ఎప్పుడంటే మహాభారతం జరిగిన కాలంలో నిర్మించేటువంటి దేవాలయము. ఆ కాలంలో వచ్చేసింది జరిగినటువంటి దేవాలయం నిర్మించినటువంటి దేవాలయం కాబట్టి ఆ కన్స్ట్రక్షన్లో ఉంది. సో మీకు ఆ దేవాలయం గురించి లోపలికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. మొత్తం కూడా నార్త్ దేవాలయం అంటే అయోధ్యలో దేవాలయం ఎలా ఉందో ఆ దేవాలయం సంబంధించినటువంటి నార్త్ ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉంటుందో సో ఆ విధంగా ఉంటుంది. మీకు చూపిస్తారండి దేవాలయం ఎలా ఉంది. ఓకే, మహాభారత కాలం అంటే సో మొత్తం మనకి ఈ భూమి పుట్టినప్పటి నుంచి కృతయుగము, త్రేతాయుగము, తర్వాత ద్వాపర యుగము, ప్రజెంట్ వచ్చి కలికాలం అనమాట. సో 4 యుగాలు ఉన్నాయి. ఈ 4 యుగాల్లో మహాభారతం ఎప్పుడైతే జరిగిందో ఆ కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించేటువంటి చాలా ఆధారాలు ఉన్నాయి. సో ఆధారాలు ఏంటి లోపలికి చూస్తారండి. సో రీకన్స్ట్రక్షన్ లేటెస్ట్గా జరుగుతుంది రీకన్స్ట్రక్షన్ అది చూసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఉన్నటువంటి స్టోరీ ఏంటంటే మహాభారత కాలంలో పాండవులు వనవాసంలో ఉన్నటువంటి సందర్భంలో ఏం జరిగింది అంటే దక్షయజ్ఞం జరుగుతోంది అన్నమాట. ఇక్కడ దక్షయజ్ఞంలో ఈ అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ రాజ్యానికి సంబంధించినటువంటి ఒక రాజు, తర్వాత తన భార్య, తన అమ్మగారు మొత్తము కూడా ఈ దక్షయజ్ఞంలో పాల్గొంటూ ఉన్నారు అనమాట. అప్పుడు ఏం జరిగిందంటే ఈ రాజ్యానికి సంబంధించినటువంటి అంటే ఈ రాజ్యానికి సంబంధించిన ఒక రాజు ఏం చేశాడంటే, స్వామి రండి స్వామి, ఒక రాజు ఏం చేశాడంటే రాజు వాళ్ళమ్మ యజ్ఞం జరిగే టైంలో రాజుగారి భార్యను ఏదో అవమానించిందంట. సో అవమానించడం వల్ల ఆమె ఏమైంది అంటే, స్వామి దేవాలయంలో ఉంటావు నువ్వు, దేవాలయంలో ఉంటాడు స్వామి, దేవాలయంలో ఉంటాడు అబ్బా, సో రండి రండి స్వామి కూడా. సో తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళ మహారాజు గారు వాళ్ళ అమ్మ వచ్చేసిందను ఏదో ఈ యజ్ఞ కార్యక్రమంలో భాగంగా ఆమెను అవమానించిందంట మహారాజు గారి భార్యనే. అప్పుడు ఆమె చాలా బాధపడేసి ఇక్కడే ఆమె వచ్చేసిందను ఆమె ఆత్మ అదే ఆమె వచ్చేసిందను అగ్నికి ఆహుతి అయింది అనేది ఒక స్టోరీ అనమాట. అగ్నికి ఆహుతి అయిన తర్వాత దానికి పరిహారంగా మహారాజు ఏం చేయాలా అని బాధపడుతుంటే మహాభారతంలో ఉన్నటువంటి పాండవులు అరణ్యవాసంలో ఉన్నారనమాట. ఆ అరణ్యవాసంలో ఉన్నటువంటి పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజు ఏం చేశాడంటే దీనికి పాపానికి పరిహారంగా ఒక శివలింగాన్ని ఇప్పుడున్నటువంటి ఇదే దేవాలయంలో ప్రతిష్ఠిస్తే చాలా బాగుంటుంది అనేసిందను తన తమ్ముడికి భీముడు చెప్పాడు అనమాట. ఆ తర్వాత వచ్చేసిన భీముడు వచ్చేసిందను కాశీకి వెళ్ళేసిందను శివలింగం తీసుకెళ్తాం అనుకున్నాడు. అలా కాశీకి వెళ్ళే ప్రయాణంలో చాలా రోజుల టైం పట్టేసింది అనమాట. అందుకనేసి ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించడానికి టైం ఎక్కువైపోతుంది అని చెప్పేసి నేను అప్పుడు ఈ ఋషుల మాటలు విన్న ధర్మరాజు ఏంటంటే ఇక్కడే ఇప్పుడు మనం ఉండే ప్లేస్లోనే స్థానికంగా వేప చెట్లు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. అలా వేప చెట్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఒక వేప చెట్టుని నరికేసి దాన్ని దుంగ అంటారు కదా, మామూలుగా మొద్దు అంటారు కదా, ఆ మొద్దు తీసుకెళ్లి గర్భగుడిలో ఉన్నటువంటి అంటే గర్భగుడి అప్పుడు ఈశ్వరుని శివలింగం లేదన్నమాట. అప్పుడు ఈశ్వరుని శివలింగం ఉండే ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్లో వచ్చేసిందో వేప చెట్టు యొక్క దుంగను అక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేసి తర్వాత వచ్చేసిందను అక్కడే నిత్య పూజలు చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి భీముడు వచ్చి నన్ను కాశీకి పిలుచుకోబోయి శివలింగం తీసుకురామన్నావు కదా, నేను తీసుకొచ్చే లోపల ఇక్కడ చేసి ఎట్లా అని చాలా బాధపడి ఈ శివలింగాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా విసిరేశాడు. అలా విసిరేయడం వల్ల ఇందాక నేను దేవాలయం చూపించాను కదా, ఆ దేవాలయంలో వచ్చేసిందను ఆ శివలింగం అక్కడే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా భక్తులు ఇటు వచ్చినట్లయితే అక్కడ ఎక్కడంటే మొదట స్టార్టింగ్లో ఉన్నటువంటి శివలింగాన్ని అక్కడ ఈశ్వరుని దర్శనం చేసుకున్న తర్వాత ఈ దేవాలయంకి రావాలా. అప్పుడు వస్తే మనం ఏదైతే పాప పరిహారం ఉంటుందో, ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తామో పుణ్యాల కోసమో, ఆ పుణ్యాలన్నీ కూడా ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. ఈ దేవాలయాన్ని చూసుకోండి, 8 నెలలు ఈ దేవాలయం నీటిలో మునిగిపోతుంది అంటే ఈ దేవాలయం ఇంకా కూడా స్టాండర్డ్ గా ఉంది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈశ్వరుల్లో అలాంటి సత్యం ఉంది అనమాట. ఈశ్వరుడు ఎక్కడున్నా సరే గంగాదేవి తన తలపైనే ఉంటుంది. గంగాదేవిలోనే ఆ ఈశ్వరుని మనం ఎప్పుడూ చూసుకుంటా ఉండొచ్చు. అది దానికి ప్రతిరూపంగా ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. మహాభారత కాలంలో దేవాలయం అంటే ఇంకా ఉంది అంటే చలికాలంలో కూడా ఎక్కడో దాని సత్యం మిగిలి ఉంది అనడానికి ఈ దేవాలయాలు ప్రత్యక్ష సాక్ష్యం కూడా. కర్నూలు జిల్లాలో మామూలుగా అంటే నీటికి చాలా కటకటలాడుతూ ఉంటారు. ఇప్పుడు నేను ఒక వాటర్ చూపిస్తాను, ఆల్రెడీ మీకు టైం ల్యాబ్స్లో వాటర్ చూపించాము, ఇప్పుడు ఆ వాటర్ చూపిస్తారండి, టైం ల్యాబ్స్ చూసుకుంటారా. చూసుకోండి నా బ్యాక్ సైడ్ పెద్ద వాటర్ వస్తుంది కదా, ఒక పెద్ద నదిలా వస్తుంది కాబట్టి అది ఒక పెద్ద నది కాదు, 7 నదులు సంగమం అనమాట. సప్త నదులు కలిసే ప్రాంతము. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ నదులు వచ్చేసిన మహారాష్ట్ర నుంచి వస్తున్నాయి అనమాట. అక్కడ చిన్న చిన్న నదులుగా వచ్చి ఇక్కడ పెద్ద నదిగా ప్రవహిస్తూ ఉంది. ఇది వచ్చేసిందను జూన్ నుంచి చాలా ఎక్కువ ఫోర్స్గా అంటే చాలా ఎక్కువ ప్రవాహంగా వచ్చేసిందను. ఈ దేవాలయాన్ని మునిగిపోవడానికి కారణం ఏమంటే ఎగువ నుంచి వచ్చిండే నీళ్ళే అనమాట. అది వచ్చేసింది వర్షాకాలంలో ఎక్కువ వర్షాలు రావడం వల్ల ఈ దేవాలయం మునిగిపోతుంది. చూద్దాండి ఈ నీళ్ళు ఎంత ప్రవాహంగా పోతున్నాయి, ఎంత హైట్లో ఉన్నాయి. ఇంకో విషయం మీకు ఇక్కడ మిరాకిల్ విషయం ఏంటంటే ఇది భూమికి వచ్చేసిందో 100 అడుగుల లోతులో ఉందన్నమాట. చెప్పాలంటే నేను పైకి రా కొంచెం బ్యాక్ వెళ్దాం. ఓకే, సో ఇప్పుడు చూడండి ఆ నీళ్లు చూడండి, అవి మహారాష్ట్ర నుంచి వచ్చే నీళ్ళని చెప్పాను కదా. ఆ నీళ్ళు ఏమంటే భూమికి చాలా తక్కువ లోతులో ఉన్నాయన్నమాట. అంటే చాలా దేవాలయానికి మళ్ళీ ఒక 200 మీటర్స్ పైన ఉందన్నమాట దేవాలయం. అంత పైకి నీటి ప్రవాహం వచ్చి ఈ దేవాలయం నుంచి అక్కడ మెయిన్ రోడ్ కనబడుతుంది కదా, అక్కడ దేవాలయం ఉంది కదా, అక్కడికి మళ్ళీ ఒక 200 మీటర్స్ పైన ఉందన్నమాట. అది హైట్ ఉందన్నమాట. అంత హైట్ దేవాలయాన్ని మునిగిపోవాలంటే ఎంత ఫ్లోగా వాటర్ రావాలో మీరు అర్థం చేసుకోండి. ఈ వాటర్ అందంగా విషయం ఏమంటే ఇంత ఫ్లోగా వాటర్ వచ్చినా ఈ దేవాలయం మునగదు. మునగడానికి బలమైన రీజన్ అంటే బలమైన కారణం ఏంటంటే 1981లో శ్రీశైలం డ్యామ్ నిర్మించారనమాట. ఆ డ్యామ్ నిర్మించడం వల్ల 2003లో మొట్టమొదటిసారిగా ఈ దేవాలయం మునిగిపోయింది. ఎందుకు మునిగింది అంటే ఈ నీరు మొత్తం కూడా చాలా ఫాస్ట్గా శ్రీశైలం డ్యామ్లోకి వెళ్ళడము, మనం ఆంధ్రప్రదేశ్కి రైతులకి నీరు చాలా ముఖ్యం అనేసి, తర్వాత కరెంటుకి అవసరం అనేసిందను. ఆ డ్యామ్ను వాళ్ళు ఏం చేశారంటే డ్యామ్ గేట్లు తెరకోకుండా డ్యామ్ అలా క్లోజ్ చేశారనమాట. అలా క్లోజ్ చేయడం వల్ల ఈ నీరు మొత్తం ఏమైపోయిందంటే నిలబడిపోయింది అనమాట. అలా నిలబడడం వల్ల మనం చూస్తున్నాం కదా ఈ సంగమేశ్వర దేవాలయము ఇలా నీటిలో మునిగిపోవడము జరిగింది. లేదంటేనా ఈ దేవాలయం మునిగేది కాదు. నీటిలో మునిగిపోవడం వల్లే కదా ఈరోజు ఈ దేవాలయానికి ఇంత పేరు వచ్చింది, తర్వాత ప్రాముఖ్యత వచ్చింది. శ్రీగా కృతయుగం కానీ, తర్వాత వచ్చేసిన త్రేతాయుగం కానీ, ఆ యుగాల్లో ఉన్నటువంటి దేవాలయాలు ఇంకా భారతదేశంలో అనేకం ఉన్నాయి. భారతదేశం అంటేనే సాంస్కృతి సాంప్రదాయాలకు పెట్టిన పేరు అనమాట. అలాంటి పెట్టిన పేరులో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాలు మచ్చుకు ఒకటి చెప్పుకోవాలంటే ముఖ్యమైన దేవాలయం ఏదైనా ఉంది అంటే ఈ దేవాలయం చెప్పుకోవచ్చు. చూసుకోండి అబ్బా, అంటే రీకన్స్ట్రక్షన్ చేశారనమాట మళ్ళీ, ఎందుకంటే చాలా కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం దేవాలయం కాబట్టి ఇలా చేశారు. మీకు అటు సైడ్ కూడా ఇంకా కొద్దిగా వాటర్ చూపిస్తాను, దేవాలయాలు చూపిస్తాను రండి.